హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గోల్డ్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. అలాగే ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఆ పాస్ట్ డేటా స్టాక్ మార్కెట్ క్రాషెస్ కానీ రిసెషన్స్ కానీ వచ్చినప్పుడు గోల్డ్ ఎలా పర్ఫామ్ చేసింది కంపేర్ టు స్టాక్ మార్కెట్స్ అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఒకవేళ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఇష్టం లేకపోయినా, జస్ట్ ఒకసారి ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం అయినా కానీ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను ఒకసారి చూడండి. ఓకే, సో అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీతో మీకు డెఫినెట్లీ ఐడియా వస్తుంది గోల్డ్ ఎందుకు బెటర్ ఆప్షన్ ఈ సినారియోస్లో అని చెప్పి. ఓకే, సో ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో తప్పకుండా చూడండి, మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ మీద. ఓకే, సో కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పి, అలాగే గోల్డ్ మీద కూడా నేను చాలాసార్లు మాట్లాడటం జరిగింది. సో మీరు స్టార్టింగ్ నుంచి ఛానల్ స్టార్టింగ్ నుంచి కనుక ఉన్నట్లయితే కనుక 2018 ఎప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసినా, అంతకుముందు కూడా 2017 2016 లో నేను లర్నింగ్ అనేది నాకు కొద్దిగా ఎక్కువ నేను లర్నింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించాను 2015 2016 లో. సో అప్పటి నుంచి కూడా 2017 స్టాక్ మార్కెట్ పీక్స్ లో ఉన్నా కానీ ఎవరైనా ఈ పోర్ట్ఫోలియో అలొకేషన్ గురించి నాతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి నేను గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో నేను సజెస్ట్ చేసేవాడిని. ఓకే, సో సమ్వేర్ అరౌండ్ 20-25%. ఓకే, సో ఏజ్ బట్టి. ఓకే, బట్ ఈ టైంలో కొద్దిగా ఎక్కువ మనం అలొకేట్ చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. అప్ టు 40% నేను మీకు చెప్తాను. ఓకే, రీజన్స్ మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు ఈ వీడియోస్ గోల్డ్ గురించి నేను మాట్లాడాను, ఫస్ట్ టైం కాదు. సో గోల్డ్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సోవరెన్ గోల్డ్ బాండ్స్ గురించి నేను మాట్లాడాను. ఓకే, సో చాలా తక్కువ మంది దీన్ని పాజిటివ్ గా తీసుకున్నారు, ఐ నో దట్. ఓకే, సో నేను కూడా అలాగే అనుకునేవాడిని. బట్ ఇక్కడ చూడండి, అంతకు ముందు కూడా నేను హౌ టు ప్రిపేర్ ఫర్ ఎ స్టాక్ మార్కెట్ క్రాష్ అనే వీడియో ఇక్కడ ఉంది. సో ఇందులో కూడా నేను మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, కొన్ని పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ టిప్స్ అని చెప్పి, సో ఇందులో కూడా నేను గోల్డ్ గురించి మాట్లాడటం జరిగింది. ఓకే, సో అండ్ ఇంకొక వీడియో నేను చేశాను ఫ్రెండ్స్, ఇన్వెస్టింగ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అని చెప్పి, ఇన్వెస్టింగ్ లోకి మనకి రాకముందు. ఓకే, సో ఇక్కడ చూడండి ఆ వీడియో మీరు సెర్చ్ చేస్తే కనుక, ఇక్కడ చూడండి, మై ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లోనో, లేకపోతే ఇన్వెస్టింగ్ ఇస్ సింపుల్ బట్ నాట్ ఈజీ. ఓకే, సో ఈ పీరియడ్స్ లో నేను ఇంకొక ఈ ఇన్వెస్ట్మెంట్స్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్స్ లోకి మీరు రాకముందు ఏం చేయాలి అనే దాని గురించి కూడా చూడండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలుగు అని చెప్పి ఇక్కడ నేను స్టాక్ మార్కెట్ అని చెప్పి ఇందులో నేను రాశాను. ఇక్కడ చూడండి, బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ అని ఈ వీడియోలో కూడా నేను గోల్డ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్స్క్రైబర్స్ తో కూడా నేను చాలా సార్లు ఈ విషయాన్ని నేను డిస్కస్ చేశాను గోల్డ్ గురించి. ఓకే, సో ఎందుకో నేను మీకు చూపిస్తాను సింపుల్ గా. అండ్ టెలిగ్రామ్ లో నేను ఈ చార్ట్ కూడా ఒకటి షేర్ చేశాను. ఓకే, గోల్డ్ మీద వెరీ బుల్లిష్ సెటప్, మీ అందరికి తెలుసు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్. ఓకే, నేను ఈ చార్ట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బిఫోర్ దట్ మనం మెయిన్ థీమ్ లోకి వెళ్దాం. సో టూ స్టాక్ మార్కెట్ క్రాషెస్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. చాలా సార్లు నేను మీతో ఈ క్రాషెస్ గురించి డిస్కస్ చేశాను, ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో డౌ థియరీ అండ్ అది హార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇక్కడ చూడండి, సో 2008 స్టాక్ మార్కెట్ క్రాష్, 2000 స్టాక్ మార్కెట్ క్రాష్ మనకి తెలుసు. ఓకే, ఇంటర్నెట్ బబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టాక్స్ మనకి 1800 లెవెల్స్. ఓకే, సో ఇది చూడండి, డేట్ గుర్తు పెట్టుకోండి, కింద మీకు ఇక్కడ డేట్ కనిపిస్తుంది, స్టార్టింగ్ ఆఫ్ 2000 అండి ఇది. ఓకే, సో ఫస్ట్ ఫిబ్రవరి 1. ఓకే, సో ఫిబ్రవరి 1, 2000 లో మనకి ఇక్కడ నుంచి స్టాక్ మార్కెట్ మనకి లోవర్ లెవెల్స్. ఓకే, సో ఇక్కడ వరకు ఫాలో అవటం జరిగింది. ఓకే, సో ఇదే పీరియడ్ లో అండ్ ఇదే పీరియడ్ లో గోల్డ్ ఎలా పర్ఫామ్ చేసిందో నేను మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ 2000 స్టార్టింగ్ అండి ఫిబ్రవరి, అండ్ అగైన్ మళ్ళీ అదే లెవెల్స్ కి 2004. ఓకే, సో 2004 స్టార్టింగ్ వచ్చింది, అంటే మనకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టింది అండి. 2001, 2002, 2003 ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టింది. ఓకే, సో ఈ 3 ఇయర్స్ లో స్టాక్ మార్కెట్ జీరో రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు పీక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక అగైన్ మళ్ళీ ఆ పీక్ రావడానికి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పట్టింది. ఓకే, 3 ఇయర్స్ పట్టింది. సో ఈ టైంలో మీకు స్టాక్ మార్కెట్ జీరో రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం. సో ఇదే పీరియడ్ లో మనకి గోల్డ్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాం. ఓకే, సో 2000 అండి. సో 2000 ఇక్కడ కూడా గోల్డ్ మనకి పీక్ లా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ 2000. ఓకే, సో ఈ క్యాండిల్. ఓకే, సో ఈ క్యాండిల్ చూడండి, మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అందులో మీకు డేట్ చూడొచ్చు 29/2. ఓకే, 2000. ఓకే, సో 2000 ఫిబ్రవరి అండి. సో అది హై. సో ఆ తర్వాత నుంచి స్టాక్ మనకి గోల్డ్ అనేది
కొద్దిగా రిట్రేస్ అయింది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా రిట్రేస్ అయింది అండ్ ఈ పీరియడ్ నుంచి చూద్దాం. సో ఇక్కడ హై చూడండి, మీకు డైలాగ్ బాక్స్ లో కనిపిస్తుంది 322. ఓకే, సో 322 నుంచి అగైన్ మళ్ళీ మనం 2004 మార్చ్, ఓకే, సో 2004 మనం, ఓకే, సో 2004 స్టార్టింగ్ లోకి వెళ్దాం. ఓకే, సో ఇది సమ్వేర్ ఇయర్ 2004. ఓకే, సో ఇక్కడ చూడండి హై వచ్చేసి 428 అండి. సో ఈ హై వచ్చేసి మనకి 322 అండ్ ఈ హై వచ్చేసి మనకి 428. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. ఓకే, 428 మైనస్ 322. ఓకే, సో 106 అండి, 106 డివైడెడ్ బై 322. సో ఆల్మోస్ట్ మనకి ఈ 3 ఇయర్స్ లో గోల్డ్ 30% రిటర్న్స్ ఇచ్చిందండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక 30% రిటర్న్ ఇచ్చింది మనకి. ఓకే, సో 3 ఇయర్స్ లో 30% రిటర్న్ ఇచ్చింది వెన్ స్టాక్ మార్కెట్స్ ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, జీరో రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ పీరియడ్ లో స్టాక్ మార్కెట్ జీరో రిటర్న్స్ ఇస్తే మనకి గోల్డ్ 30% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, సో అగైన్ గ్రేట్ స్టాక్ మార్కెట్ క్రాష్ ఆఫ్ 2008. సో లాట్ టు లెర్న్ ఇన్ దిస్ క్రాష్ ఆల్సో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ స్టాక్ మార్కెట్ క్రాష్ మళ్ళీ మనకి లెవెల్స్ రివర్స్ అయినా కానివ్వండి, స్టాక్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదండి. సో ఇదైతే రివర్స్ అయ్యింది. ఓకే, సో ఈ పీరియడ్ కూడా నేను మీకు చూపిస్తాను 2008. ఓకే, సో ఈ పీరియడ్ అగైన్ 2008 ఫస్ట్ జనవరి అండి ఇక్కడ నుంచి కరెక్షన్. అండ్ మనకి 1 ఇయర్ పట్టింది, 1 ఇయర్ బాటమ్ అండ్ ఆ తర్వాత మళ్ళీ అగైన్ 2010 అంటే మనకి ఆల్మోస్ట్ 2010 ఇది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 2 2.5 ఇయర్స్ లో మళ్ళీ సేమ్ లెవెల్స్, 3 ఇయర్స్ అండి ఆల్మోస్ట్. ఓకే, సో 2011 అనుకున్నాం. సో ఆల్మోస్ట్ 2008 నుంచి 2011, ఓకే, సో 2010 ఎండింగ్ లో వచ్చింది మళ్ళీ. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ లో మళ్ళీ సేమ్ లెవెల్స్ కి వచ్చింది. సేమ్ లెవెల్స్ కి వచ్చిన ఎక్కడికి వెళ్ళలేదండి స్టాక్ మార్కెట్, సేమ్ అదే లెవెల్స్ లో అక్కడే కన్సాలిడేట్ అయ్యి మనకి ఇది కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అండి. అగైన్ వెరీ బుల్లిష్ ప్యాటర్న్. ఓకే, సో యూ నీడ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దిస్ ఇస్ కప్ అండ్ అగైన్ దిస్ ఇస్ క్యాండిల్, సారీ కప్ అండ్ హ్యాండిల్ అండ్ బ్రేక్అవుట్ అగైన్ రీటెస్ట్ అండ్ మదర్ ఆఫ్ బుల్ మార్కెట్స్. ఓకే, సో అగైన్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, సో 2014 వరకు కూడా ఇదే జోన్స్ లో ఉందండి. అంటే 2007 నుంచి 2014 ఆల్మోస్ట్ 7 ఇయర్స్ మనకి స్టాక్ మార్కెట్ జీరో రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో ఇదే పీరియడ్ లో గోల్డ్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. ఓకే, సో అర్థమైంది కదా మీకు జీరో రిటర్న్స్ అంటే మీరు సిప్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ యువర్ రిటర్న్స్ విల్ బి గుడ్ అండి. కాదు, స్టాక్ మార్కెట్స్ రిలేటివ్ బేసిస్ లో మీరు పీక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నో రిటర్న్స్ అండి. ఓకే, 7 ఇయర్స్ నో రిటర్న్స్. ఓకే, సో ఈ పీరియడ్ కనిపిస్తుంది కదా 2008 అనుకుందాం. ఓకే, సో 2008 స్టార్టింగ్ అండ్ 2014 ఓకే మార్చ్. ఓకే, సో ఆల్మోస్ట్ 6 7 ఇయర్స్. ఓకే, సో 2008 అండ్ 2014. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 6 ఇయర్స్. ఓకే, సో ఇదే పీరియడ్ లో 2008 నుంచి అండ్ 2014 వరకు మనకి గోల్డ్ ఏం చేసిందో చూద్దాం. సో అగైన్ అండి 2008 ఇది ఫస్ట్ మనకి. ఓకే, సో 2008 సమ్వేర్ హియర్ అండి. ఓకే, ఈ క్యాండిల్ అండి మనకి హై 936 లో ఉందండి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ రీట్రేస్ అయిందండి. 936 గుర్తుపెట్టుకోండి. ఓకే, 936 అండ్ మనం ఇప్పుడు చూడాల్సిన 2014 అండి. సో 2014 థర్డ్ మార్చ్ అనుకుందాం. ఓకే, సో ఈ సమ్వేర్ హియర్ దిస్ క్యాండిల్. ఓకే, 31st March 2014. సో 936 అండి ఇది 2008. ఓకే, సో ఈ క్యాండిల్ ఎస్ 936 హైలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే 936 అండ్ ఇక్కడ చూడండి మనకి 2014 31st March హై వచ్చేసి 1500 అండి, 900 and 1500 అండి అగైన్. సో చూడండి 1500 మైనస్ 900. ఓకే, 600 డివైడెడ్ బై 900 అండి స్టార్టింగ్. సో ఆల్మోస్ట్ 60% రిటర్న్స్ ఇచ్చిందండి ఈ పీరియడ్ లో. సో లాస్ట్ 2 స్టాక్ మార్కెట్ క్రాషెస్ అండ్ ఒక్కసారి స్టాక్ మార్కెట్ బుల్ రన్ బిగిన్ అయిన తర్వాత, స్టాక్ మార్కెట్ బుల్ రన్ ఇదేనండి మనం ఇక్కడ 2014 స్టాక్ మార్కెట్ బుల్ రన్ నేనే ఫామ్ అయింది మనకి కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదండి. సో అగైన్ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ దిస్ ఈస్ మదర్ ఆఫ్ బుల్ మార్కెట్స్ అని చెప్పాను కదా. సో అగైన్ 2014 లో మనకి ఆ తర్వాత గోల్డ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఆల్మోస్ట్ సేమ్ లెవెల్, సేమ్ 1500 లెవెల్స్ అండి. సో ఆల్మోస్ట్ అదే, ఇదేనా 1500 మనం చూసింది, ఎస్. సో ఇదే లెవెల్స్ లో ఉంది స్టాక్ మార్కెట్ మాత్రం హ్యూజ్ గా వెళ్ళింది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, సో వీఆర్ సీయింగ్ ఏ కప్ హ్యాండిల్ బ్రేక్అవుట్ రీటెస్ట్.
ఓకే. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్ క్రాష్ లో మనకి 30% అండ్ 2008 స్టాక్ మార్కెట్ క్రాష్ లో మనకి ఆల్మోస్ట్ 60% రిటర్న్స్ మనకి గోల్డ్ అనేది ఇచ్చింది. ఓకే, సో అగైన్ ఇప్పుడు కనుక మనం అగైన్ ఈ స్టాక్ మార్కెట్ కరెక్షన్ లో మేబీ రిసెషన్ లోకి మనం ఎంటర్ అయినా లేకపోతే స్టాక్ మార్కెట్ కరెక్షన్ లోకి మనం ఎంటర్ అయినా కానివ్వండి, గోల్డ్ విల్ బి డెఫినెట్లీ బెటర్ ఆపర్చునిటీ. ఇది ఇక్కడే కాదండి, ఇంతకు ముందు మనకి ఓకే సో 1990 ఓకే సో 1987 ఆ టైం ఓకే సో 1987 ఆ టైంలో కూడా మనకి స్టాక్ మార్కెట్ క్రాష్ ఉందండి. అప్పుడు కూడా నేను కంపేర్ చేసి చూశాను. ఓకే, సో గోల్డ్ అనేది మనకి ఇలాంటి పీరియడ్స్ లో మనకి వెరీ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుందండి, వెరీ పాజిటివ్ రిటర్న్స్. ఓకే, సో ఇదండి నేను మీకు చెప్పాలనుకున్నది. అండ్ ఇక్కడ చూడండి, సేమ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన సేమ్ చార్ట్ ని నేను ఇక్కడ ప్లాట్ చేశానండి. సో చూడండి, బ్యూటిఫుల్ కప్ అండ్ హ్యాండిల్, బ్రేక్అవుట్ అండి, అగైన్ రీటెస్ట్ అండి. ఓకే, సో అగైన్ రీటెస్ట్ అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి కమింగ్ 3 ఇయర్స్ లో మన ప్రీవియస్ హైస్ 1900 లెవెల్స్ ని గోల్డ్ టచ్ చేయొచ్చు. బెస్ట్ బయింగ్ వచ్చేసి 1400 లెవెల్స్ అండి, 1400 లెవెల్స్. ఓకే, సో ఒకవేళ వస్తే గనక చాలా కష్టం, ఏదైనా కారణాల వల్ల 1300 నుంచి 1400 లెవెల్స్ వస్తే సో దట్ విల్ బి ఎ బెస్ట్ బై అండి. అండ్ వాటి కోసం మీరు వెయిట్ చేయకండి. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వీ కెన్, గోల్డ్ ETFs ఉన్నాయి, సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, లేకపోతే గోల్డ్ ఫండ్స్ కూడా ఉన్నాయండి. అందులో మీరు వీక్లీ సిప్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్. సో ఇక్కడ చార్ట్ అర్థమైంది కదండి. సో ఇది కప్ అండ్ హ్యాండిల్. సో ఈ విధంగా టెక్నికల్ అనాలిసిస్ ని యూస్ చేసుకొని, ఈ విధంగా టెక్నికల్ అనాలిసిస్ ని మనం అన్నిట్లోనూ యూస్ చేసుకోవచ్చు అండి. ఒక ట్రేడింగ్ లోనే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ లో యూస్ చేసుకోవచ్చు. మిగిలిన కంపెనీ, మిగిలిన కమోడిటీస్ కానివ్వండి, మిగిలిన అసెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ టెక్నికల్ అనాలిసిస్ అన్నిట్లోనూ మనకి హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఈ బై యూజింగ్ దిస్ టెక్నికల్ అనాలిసిస్ నేను ఇవన్నీ కూడా స్టడీ చేయటం నాకు ఈజీ అయ్యింది ఆఫ్టర్ ఐ లెర్న్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో మీరు కూడా టెక్నికల్ అనాలిసిస్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్లీ నాకు మీరు మెయిల్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో మీకు ఈమెయిల్ ఉంటుంది. ఓకే, సో ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమేనండి. సో ఇక్కడ నేను ప్రీవియస్ స్టాక్ మార్కెట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టాక్ మార్కెట్ క్రాషెస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టైమ్స్లో గోల్డ్ ఎలా పర్ఫామ్ చేసిందని మీకు నేను షేర్ చేసుకున్నాను. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ నా ఐడియాస్ని బేస్ చేసుకొని, నా వ్యూస్ని బేస్ చేసుకొని చేయకండి. సో నా పర్పస్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఆ విషయం గమనించండి, ఇక్కడ చూడండి. సో ఇది కప్ అండ్ హ్యాండిల్, ఆ తర్వాత అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ కూడా అయిందండి. సో అగైన్ మనకి మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వాలి అంటే కనుక స్విఫ్ట్ మూమెంట్ ఎప్పుడు వస్తుందంటే, ఈ స్టాక్ మార్కెట్ మనకి ఈ లైన్ ఉంది కదా, ఈ జోన్స్ ని క్రాస్ చేసినట్లయితే కనుక, అగైన్ ఈ హైస్ ఉన్నాయి కదా, సో ఈ హై 1600s ని క్రాస్ చేసినట్లయితే కనుక దెన్ మనకి సడన్ మూమెంట్స్ కూడా వస్తాయి. అండ్ ఇది మాత్రం టెంపరీ టార్గెట్ ఏనండి, 1900 లెవెల్స్ 1 or 2 or 3 years అని చెప్పాను కదా, 1.5 years నుంచి 3 years. అండ్ ఇదే స్టాక్ మార్కెట్ క్రష్ ఇంకా కంటిన్యూ అయితే, మోర్ దాన్ 3 ఇయర్స్ మోర్ దాన్ 4 ఇయర్స్ ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇంకా కూడా మనకి హైయర్ లెవెల్స్ చూడొచ్చు. ఓకే, సో ఈ చార్ట్ కూడా నాకు చాలా, మన స్టూడెంట్స్ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా పాజిటివ్ గా రిప్లై ఇచ్చారు దీనికి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేయాలనుకున్నది. సో తప్పకుండా మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే కనుక నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. దేర్ ఆర్ వేరియస్ వేస్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. ఓకే, చూడండి, గోల్డ్ బీస్ అనేవో ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఫండ్స్ రన్ చేస్తున్నాయి, ETFs ఉన్నాయి, మంత్లీ సిప్స్, వీక్లీ సిప్స్. ఓకే, సో మీ కొంత ఎలొకేషన్ అయినా, అట్లీస్ట్ కొంత ఎలొకేషన్ అయినా గోల్డ్ కి షిఫ్ట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో ఇంట్రెస్టెడ్ గా ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. ఓకే, సో ఆ ఈమెయిల్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.